అరే సుబ్బారావు, చెప్పరా. ఏంటి నీకు ఇన్స్టాగ్రామ్లో లింక్ వచ్చిందా? ఏం లింక్ ఇది? మన హీరో మహేష్ బాబు కూతురు సితార పేరు మీద ట్రేడ్ లింక్ వచ్చిందా? ఏమని డబ్బులు పంపించమన్నా? ఒక నిమిషం ఆగు, డీటెయిల్గా నీకు తర్వాత చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ సుబ్బారావుకి వచ్చిన లింక్ అండి. ఇప్పుడే ఫోన్ చేశాడు, మీకు తెలియడం గురించి చెప్పాను. ఇదంతా డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టమైన పని అండి. రోజంతా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు. కానీ అసలు కష్టపడకుండా ఏదో మోసం చేసి, ఆన్లైన్ మోసాలు చేసి, ఎదుటివాడి జేబుకి చిల్లు పెట్టేసి, వాళ్ళ ఎత్తి మీద టోపీ పెట్టేసి డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటున్నారు కొంతమంది కేటికాళ్ళు, ఆన్లైన్ కేటికాళ్ళు. ఎందుకంటే ఆన్లైన్ కేటికాళ్ళు అనేది ఎందుకన్నారంటే, టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత దాన్ని మంచిగానే యూజ్ చేస్తున్నారు, ఇలా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి డబ్బులు అనేది కలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. చీటింగ్ అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన ఫ్రెండ్స్ మహేష్ బాబు ఉన్నారు కదా, ఆయన కూతురు ప్రిన్సెస్, ఘట్టమనేని సితార, మనందరం చూసాం ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని, ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటుంది పాప. డ్యాన్సులు కూడా బాగా వేస్తుందండి, భరతనాట్యం, క్లాసిక్ డ్యాన్స్, కథకళి అన్నీ వేస్తూ ఉంటుంది. అన్ని పాటలకి బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది. ఆ పాప చారిటీ కూడా ఎక్కువ ఇష్టం అంట. అంటే ఏంటి, ఒక అనాథ శరణాలయాలకు వెళ్ళడం, అక్కడ పిల్లలతో గడపడం, స్వీట్స్ పంచడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, డొనేట్ చేయడం, పేరెంట్స్ సపోర్ట్తో ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ వాడు చేస్తుంది. ఆ పాప బాగా పాపులర్ అయిందండి, అందరికీ తెలుసు. యాడ్స్లో కూడా యాక్ట్ చేస్తుంది కదా. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా, అఫీషియల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఫాలోవర్స్ని పెంచుకుంది. జనరల్గా పాపులర్ ఫిగర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, క్రికెటర్లు కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాళ్ళకంటూ ఒక స్పెషల్ పేజీ క్రియేట్ చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ ఫాలోవర్స్ పెరగడం, ప్లస్ వాళ్ళ క్రేజ్ అలాగా పెంచుకోవడం గురించి, అది తగ్గకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తేనే వాళ్ళ పాపులారిటీ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. సో అందుకని చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు, చాలామంది వాళ్ళ ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఘట్టమైన సితార ఇన్స్టాగ్రామ్ లింక్ పేరు మీద రీసెంట్గా ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ట్రేడ్ అవుతుందంటండి. అదే మా సుబ్బారావు కూడా వచ్చింది. ఆ లింకులో ఏంటి, నా పేరు సితార, నా ఫౌండేషన్ ఇది చారిటీ ఫౌండేషను, నా అకౌంట్కి మీరు మనీ పంపించండి అని అందరికీ ట్రేడ్ లింక్స్ వస్తున్నాయి. మనం జనరల్గా ఏం చేస్తాం, ఎవరైనా కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించరు. ధన్మ లింక్ ఓపెన్ చేస్తారు, మనీ ఉంటే పోయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించేస్తూ ఉంటారు. జనరల్గా మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వెనక ముందు ఆలోచించం సహజంగా. అది జిఎంబీ టీం, ఘట్టమనేని మహేష్ బాబు టీం దృష్టికి వెళ్ళిందండి. వెళ్తే రీసెంట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. మా పాప ఘట్టమనేని సితార పేరు మీద ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ట్రేడ్ లింక్స్ పంపుతున్నారు, సర్క్యులేట్ అవుతుంది డబ్బులు పంపించమని. సో దయచేసి ఎవరో డబ్బులు పంపించకండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మా పాపది కాదు, ఇది మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఒక అకౌంట్ కూడా ఇచ్చారండి. సితార తల్లి నమ్రత శిరోద్కర్ అయితే, మా పాప సితార పేరు మీద మేము ఎటువంటి డబ్బులు ఫండ్ రైజింగ్ అని చేయట్లేదు, ఆ లింకులు కూడా మేమేం పంపట్లేదు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు ఇలాంటి లింకులు వస్తే దయచేసి ఎవరు రెస్పాండ్ అవ్వద్దు, ఏ సెలబ్రిటీల పేరు మీద వచ్చినా రెస్పాండ్ అవ్వకండి. ఇంతకుముందు ఏం జరిగేదండి, ఏదన్నా వరదలు కానీ ఏమన్నా వస్తే ఫండ్స్ రైజ్ చేయడం గురించి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళ టైంలో, కృష్ణ గారు వీళ్ళ టైంలో, వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళి గవర్నమెంట్కో ఇంకో ఫండ్కో ఇచ్చేవారు. అలా వాళ్ళు ఫండ్స్ అనేవి కలెక్ట్ చేసుకునేవారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఆన్లైన్ ఇది వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ ఫండ్స్ అనేవి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిపోతున్నాయి కదా,
ఎవరికి వాళ్ళు పంపించేస్తున్నారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఫోన్పే, అమెజాన్ పే, గూగుల్ పే, పేటిఎం, వీటి ద్వారా పంపిస్తున్నారు. వచ్చినప్పుడు మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏ లింక్ వచ్చినా సరే, మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, టీవీలో చూపిస్తూ ఉంటారు పోలీసులు, దయచేసి ఆధార్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు, ఓటీపీకి లింక్ వస్తే ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్. అయినా కొంతమంది పాపం తెలియకుండా మోసపోతూ ఉంటారు, డైలీ మనం చూస్తూనే ఉంటాం. అంత అవేర్నెస్గా ఉంటే చాలా మంచిదండి. ఇది సితార విషయంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు, లేకపోతే చాలామంది ఆ పాప అనుకుని డబ్బులు పోగొట్టుకునేవారు. తర్వాత తెలిసిన లాభం లేదు, మనం ఏం చేసేవాళ్ళం కాదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లింక్స్ వచ్చిన మనకి ఆన్లైన్లో ఏదో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు, అయినా సస్పెక్టబుల్గా ఉన్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ముందు అది నిర్ధారణ చేసుకోండి, అది చెక్ చేసుకోండి, అది కరెక్టా కాదా అని. మనం మంచి ఉద్దేశంతోనే డబ్బులు పంపించేస్తాం, కానీ అది ఎవరి జేబులోకి వెళ్తాయి, ఆ కీటకాలు జేబుల్లోకి వెళ్తాయి, మన అకౌంట్ లాస్ అయిపోతుంది. రోజు పేపర్లో చూస్తూ ఉంటాం కదా, ఓటీపీ చెప్పారు, లక్ష్మాయి, మీ జేబులు ఖాళీ, ఇవన్నీ చూస్తూ ఉంటాం న్యూస్లో. ఇంకా అవేర్నెస్ పెరిగితే బాగుంటుందండి. అందుకని వీడియో చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.